పగల చేత ప్రతినిధించి ఈ రోజు హార్నెస్ లో కష్టపడుతూ వారు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా 9 నెలల కాలంలోనే 95% మనకు అన్ని పథకాలు ప్రవేశపెట్టి ఈ రోజు మనం సంతోషంగా ఉన్నామంటే వారు ఇస్తున్న అవలంబిస్తున్న అధికార పగలని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మన అందరం కూడా కష్టపడి 3 సంవత్సరాల ప్రభుత్వం తీరులో ఎన్నో కష్టాలు పడ్డాం. దాదాపు 1.5 సంవత్సరం కోవిడ్ దెబ్బతో మనం చాలా అప్రాకృతమైనాం. అయినా కూడా ఎదగకుండా మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయి కాబట్టి సంతోషంగా ఉండి అలాగే ఆరోగ్యంగా కూడా మనం అందరం ఉన్నాం. కాబట్టి ఇన్ని రోజులు ప్రజలకు మేలు చేయాలని తప్పిస్తూ అక్కడ అధికారులైతేమి అట్లా నాయకులతో అయితేమి కలిసిమెలిసి మన ముఖ్యమంత్రి గారు మంచి పథకాలను తీసుకు అక్కడ అభివృద్ధి అక్కడ సమక్షేపం రెండు కూడా సమపాలలో తీసుకెళ్తూ మనల్ని ముందుకెళ్తున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉండాలంటే మన ప్రీతమ నేతమైన జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మనం అందరం కూడా 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రతిపక్ష నాయకులు చేస్తున్న అపోహలన్నీ కూడా మనం వారు చేస్తున్న తప్పుడు సమాచారాన్ని కూడా ప్రజలకు చేరవేస్తూ ప్రజలకు తప్పుదాలు పనిచ్చే విధంగా ముందుకెళ్తున్నారు. అటువంటి దత్తపుత్రంలో అక్కడ చంద్రబాబు నాయుడు ఇద్దరిని కూడా వారికి డిపాజిట్ లేకుండా 175 స్థానాల్లోనూ మనం గెలిచి మన సత్తా చూపించాలని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇంత కష్టంలో ఉన్న ఈ 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, 3 సంవత్సరాలు ప్రజల కోసం కష్టపడ్డాం. ఈ 2 నెలలు మన కార్యకర్తలను అందరినీ కూడా చూసుకొని బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుందాం. వీరందరూ కూడా కలిసిమెలిసిగా ఉండండి, తప్పకుండా 170 స్థానాలు మనం గెలుపుకోవాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి మన అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా గమనిస్తూ ఈ యొక్క ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలన్నీ కూడా వంద చేస్తూ మనం తిప్పికొట్టాలని చెప్పి కూడా ప్రజలకు తెలియజేస్తున్నాను. కాబట్టి మనం అందరం కూడా కలిసిమెలిసి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారిని మరి 20 కాలాల పాటు ముఖ్యమంత్రిగా మనం చేసుకుంటేనే ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా డెవలప్ అవుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. పోతే ఈ అవకాశాలు ఇచ్చిన ప్రతి